రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి రాజు అన్నారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద పెందుర్తి నియోజకవర్గం నగర పరిధిలోని పేదలకు ఇంటి పట్టాలను గురువారం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని అన్ని వర్గాల వారికి సొంత గుడి కల్పించాలనే సంకల్పంతో 33 లక్షల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. నగర పరిధిలో 1,30,000 మందికి ఇంటి పట్టాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రైతుల అనుభవంలోని భూములను సేకరించినందుకు గాను వారికి 900 గజాల స్థలాన్ని కేటాయించినట్లు తెలియజేశారు. అయితే కొంతమంది రాజకీయ స్వార్థంతో కోర్టులో కేసు వేసి పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఈ రోజు వాళ్ళకు ప్రదానం చేయాలని చెప్పి 1,34,000 మంది ఉన్నారు విశాఖపట్నం నగరానికి సంబంధించి చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి. మరి ఇంతమందికి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కష్టాల పాలు కాకూడదు, వాళ్ళకి కనీస అవసరమైనటువంటి ఇల్లుని నిర్మించేటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి సంకల్పంతో నవరత్నాల్లో కూడా మేము మేనిఫెస్టోలో కూడా పేదలందరికీ ఇల్లులు అనేటువంటి అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. ఏదైతే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి చల్లని ఆశీస్సులతో దీవెనలతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మన అందరికీ కూడా తెలిసిందే. నాకు తెలిసి